అన్న అఖండ కరణ మమాదిలో అఖండ సినిమా రిలీజ్ చేసి సినిమా థియేటర్ బుధవట్ థియేటర్ని బద్దలు కొట్టిన అఖండని బద్దలు కొట్టిన మన బాలయ్య టైగర్ లెజెండ్ గా వచ్చిన నిన్న కాక మొన్న మళ్ళా ఈనాడు మన ఏ హీరో కూడా ముందరికి రాకుండా ఆగిపోయిన సినిమాలు థియేటర్ బుధ పెట్టిపోయినాయి. ఇప్పుడు వీరసింహారెడ్డి వచ్చి హైదరాబాద్ కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చెట్ మొత్తంగా విరదీసింది. ఇప్పుడు బాలయ్య బాబు వీరసింహారెడ్డి 220 కోట్లు సంపాదించిన ఆల్ టైమ్ రికార్డు, ఇంత పూర్తి హీరో ఇంకా మళ్ళీ రాడు మన పుట్టడు. మన డైలాగ్ అయినా నీ పాటలు వచ్చిన యూత్ పౌరులక ఇప్పుడు 62 సంవత్సరాలు ఉన్న బాలయ్య బాబు, ఇప్పుడు నేను చూసా నిన్నాక మొన్న మా షాతారు మా సాయిబాబా టెటర్లో చూస్తే 25 ఏళ్ళ పౌరులక డాన్స్ చేస్తుండే నాకు పెయి పురకరించింది వీరసింహారెడ్డి సినిమా చూస్తుండే. అలాగనే మా బాలయ్య బాబు ఇలాగనే నువ్వు రేలుగా చల్లగా వరదలాలని సినిమాలు ఇలాగనే బ్లాక్ బస్టర్ సినిమాలు కావాలని కోరుతున్నాము. నిన్నాక మొన్న చిరంజీవి సార్ సినిమా చాలా దెబ్బతినిపోతే కూడా వాళ్ళు డైరెక్టర్ నిర్మాతలు కూడా డబ్బులు ఇచ్చి థియేటర్లు ఆడుస్తున్నారు. మా బాలయ్య బాబు థియేటర్లు చాలా డౌన్ చేశారు డైరెక్టర్ నిర్మాతలు, వాళ్ళు కూడా మేము బుద్ధి చెప్తామని చాలా ఈ ఫంక్షన్ అయిపోయాక మేము బుద్ధి చెప్పే టైం మాకు దగ్గరకు వచ్చింది. థియేటర్లు తీస్తున్నారు వాళ్ళు, థియేటర్లు కూడా అంటువేయడం కూడా మాకు దమ్ముంది సత్తా ఉంది, మేము చూపిస్తాము. రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయి, బాలయ్య బాబుకు మా బాలయ్య బాబు అభిమానులకు మంచి రోజు వస్తాయని మేము తెలియస్తాము. మా మీడియా మిత్రులకు మేము బ్లాక్ బస్టర్ అయిన సినిమా ఇంత నేను సినిమా నేను వస్తాయని అనుకోలేదు, నేను ఇంత బ్లాక్ బస్టర్ అయితే అనుకు కనలేదు. ఏదో చిన్న అర్థం కానీ ఇంత బ్లాక్ బస్టర్ సినిమా అంటే నేను ఎన్ని సినిమాలు చూసినా కానీ ఇద్దరికి టగాపరి నడిచిన 9 చిత్రాల్లో ఇప్పుడు ఇది కూడా చిరంజీవి తీసి పారేసింది ఏట్లేసింది. కానీ లంచం ఇచ్చి ఈ లంజా కొడుకులు లంచం ఇచ్చి ఆడిస్తారు థియేటర్లో కూడా, మా బాలయ్య బాబు లంచం ఇస్తారు అభిమానులు సూచిత సరస్సు లోపిస్తారంటే అభిమానులు ఇరేదిస్తారు. ఇప్పటికి కూడా హౌస్ ఫుల్ బోర్డు పెడుతారు మా శాతార్ తాలూకాలు కూడా సాయిబాబా థియేటర్లో ఇప్పుడు హౌస్ ఫుల్ బోర్డు పెడుతున్నా హౌస్ ఫుల్ బ్లాక్ బస్టర్ సినిమా బాగుంది.